వీక్షకులందరికీ నమస్కారం జూలై మాసంలో కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ మాసంలో ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే కన్యారాశికి పన్నెండవ స్థానం ముందు కుజుని యొక్క సంచారం ప్రారంభమైనది అలాగే లాభస్థానం ముందు రవి జూలై పదిహేడవ తారీఖు వరకు ఆయన పదకొండవ స్థానంలో సంచరిస్తారు కారక సంజ్ఞ కలిగినటువంటి గ్రహం లాభంలో రవి ఉండడం చాలా అదృష్టం అయితే జూలై పదిహేడవ తారీఖు దాటిన తర్వాత నుండి ఒక రెండు నెలల పాటు రవి యొక్క పీడ అన్నది ఈ కన్యారాశి వారి మీద ఉంటుంది అలాగే ఈ రాశికి అష్టమ స్థానంలో రాహువు అలాగే గురువు ఈ రెండు గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి దీర్ఘ సంచార గ్రహాలు షష్ట స్థానంలో వక్రించినటువంటి శనేశ్వరుడు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా ఈ తక్కువ కాలం సంచరించేటువంటి శుక్రగ్రహం కానివ్వండి అలాగే బుధగ్రహం గ్రహం కానివ్వండి చంద్రుడు కానివ్వండి ఈ మాసంలో ప్రత్యేకించి కొన్ని కొన్ని సందర్భాల్లో యోగిస్తున్నారు మిగతా సందర్భాల్లో యోగించడం లేదు వెరసి ఒక్క శనేశ్వరుడు మినహాయించి అలాగే పదిహేడవ తారీఖు వరకు రవిగ్రహం మినహాయించి మిగతా గ్రహాలు అన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహస్థితి ఇది ఈ మాసంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు కారణం అవ్వచ్చు అయితే ఎప్పుడైతే శనిశ్చరుడు అనుకూలంగా ఉన్నారో మిగతా ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా ఆయా గ్రహాలు చేసేటువంటి అంటే మనకిచ్చేటువంటి చెడు ఫలితాల బారి నుండి శనేశ్వరుడు ఒక రక్షణ వలయంలో ఆయన మనల్ని నుంచోబెడతారు కాబట్టి ఇది ఒక గొప్ప విషయమే మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా అయితే మనం ఈ మాసంలో ఆ గ్రహాలు ఏ విధమైనటువంటి ప్రతికూలతలు ఇస్తాయి వాటి నుండి ఎలా బయటపడాలి అనేటువంటి అంశాలు మాత్రం మనం తెలుసుకుందాం మొట్టమొదట పన్నెండవ స్థానం కుజుడు అలాగే జూలై పదిహేడు దాటిన తర్వాత పన్నెండవ స్థానం రవి అంటే ఈ మాసంలో ఉద్యోగం చేసేటువంటి వారికి అలాగే ఎవరైనా దూర ప్రాంతాల్లో నివసించేటువంటి వారికి స్థాన చలనము అన్నది కనబడుతూ ఉన్నది స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఉద్యోగ మార్పు లేదా ఉద్యోగం చేసేటువంటి ప్రాంతం మార్పు లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఊర్లో కానీ ఇప్పుడున్నటువంటి ఇంటిని కానీ వదిలిపెట్టి వేరే చోట నివాసం చేసేటువంటి పరిస్థితులు లేదా ఎక్కువ కాలం పాటు మనం ఉండేటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతాల్లో సంచరించేటువంటి పరిస్థితులు మాత్రం ఈ కన్యారాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా కుటుంబాన్ని వదిలిపెట్టి దూరంగా కొంతకాలం సంచరించవలసినటువంటి పరిస్థితులకు కూడా ఈ గ్రహస్థితే కారణమవుతుంది అలాగే పన్నెండవ స్థానముందు పాపగ్రహాలు అష్టమ స్థానంలో ఉండేటువంటి దీర్ఘ సంచార గ్రహాల వల్ల ఆకస్మికమైనటువంటి ధన నష్టం కూడా కలగడానికి అవకాశం ఉంది అనగా కొన్న వస్తువే కొనుక్కుంటూ ఉండడం లేదా ఒక వస్తువుని మనం నష్టానికి అమ్ముకుని ఏదైనా ఒక కొత్త వస్తువును కొనుగోలు చేయడం లేదా ఏదైనా మనం కొన్నటువంటి వస్తువుని ఎవరైనా దొంగిలించడం లేదా మనం ఎక్కడైనా దాన్ని మర్చిపోవడం ఏదైనా మొబైల్ ఫోను లేదా ఏదైనా గ్యాడ్జెట్ లాంటి దాన్ని ఎక్కడైనా మనం పారవేసుకోవడం లేదా అది ఎవరైనా తస్కరించడం తద్వారా మరలా అదే వస్తువు మనం కొనుక్కోవలసి రావడం ఇత్యాది వాటి వల్ల ఈ మాసంలో కొన్ని ప్రధానమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది అజాగ్రత్త అసహనం అలాగే ఆకస్మికమైనటువంటి కోపం అనేటువంటి ఈ మూడు ఈ మాసంలో కన్యారాశి వారికి ప్రధానంగా ఉంటాయి అలాగే అకాల భోజనం కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం దాని ద్వారా వచ్చేటువంటి శారీరక మార్పులు అన ఆరోగ్యపరమైనటువంటి మార్పులు కూడా ఈ కన్యారాశి వారిలో కనబడుతూ ఉన్నాయి ఉద్యోగపరంగా ఎంత కష్టపడి ఉద్యోగం చేసినప్పటికీ కూడా తగినటువంటి గుర్తింపు లేకపోవడం ఒక రకమైనటువంటి అసహనానికి కారణమవుతూ ఉంటుంది మీకు రావలసినటువంటి అభినందనలు మీకు చేరవలసినటువంటి ఈ సత్కారాలు ఇవన్నీ కూడా వేరే వారికి వెళుతూ ఉండడం కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది వ్యాపారస్తులకి ఈ మాసంలో మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి అయితే ఆర్థికంగా రాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు ఈ గ్రహాలు ప్రతికూలతలు ఇస్తూ ఉన్నప్పటికీ శనేశ్చరుడు షష్టస్థానంలో శత్రు బాధల నుండి రుణ బాధల నుండి రోగ బాధల నుండి ఎప్పటికప్పుడు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు ఒకవేళ అనారోగ్యం వస్తే దాని నుండి బయటపడేస్తారు రుణ బాధలు వస్తే వాటిని తీర్చేటువంటి విధానాన్ని ఆయన పెడతారు ఒక వస్తువు ఏదైనా పోతే మరలా దాన్ని కొనుక్కోగలిగేటువంటి శక్తిని ఆయనే ఇస్తారు ఇలా ఈ కన్యారాశికి ప్రధానమైనటువంటి బలం శని బలం ఈ మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు శని భగవాను యొక్క అనుకూలతల మధ్యలో ఈ మాసం నడుస్తూ ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి ఈ మాసంలో అంత చెప్పుకోదగ్గ గ్రహగతులు అనుకూలంగా లేవు కొంత ఎక్కువ ఇబ్బంది మరి ముఖ్యంగా ఏకాగ్రత లోపించడం అలాగే నిర్ణయ లోపం అన్నది కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి బరువు పెరుగుతూ ఉంటారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ బరువు పెరగకుండా వ్యాయామాదులు చేసుకుంటూ ఉండాలి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి రిఫరెన్స్తో కూడి ఉన్నటువంటి ఉద్యోగం అంటే పలానా వ్యక్తి ద్వారా మనం ఉద్యోగంలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకించి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దాటగలుగుతారు అనారోగ్యాలు ఉన్నా దాటగలుగుతారు ఉద్యోగం మాత్రం చాలా జాగ్రత్తగానే చూసుకుంటూ ఉండాలి ఉద్యోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనో అనవసరంగా వదిలిపెట్టరాదు ఒకవేళ ఉద్యోగాన్ని మనం కావాలని వదిలేసినట్టయితే మరలా అది రావడం చాలా కష్ట సాధ్యమవుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి ఈ మాసంలో కన్యారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే మాసంలో ప్రతి మంగళవారం నాడు కూడా సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేస్తూ ఉండడం అలాగే కందిపప్పు దానం చేస్తూ ఉండడం ఎర్రటి పళ్ళు అలాగే ఎర్రటి పుష్పాలు ఇవి విఘ్నేశ్వరుడికి సమర్పణ చేస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు ప్రతినిత్యము కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాలని ఆర్జించగలుగుతారు అలాగే గురుబలాన్ని పెంపొందించుకోవడానికై గురువారం నాడు ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క దర్శనం చేసుకుంటూ ఉండండి మంచి ఫలితాలు వస్తాయి స్వస్తి